నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన 25వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. 10 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. బాడీ బిల్డింగ్ చేయడంతో శారీరక దారుఢ్యంతో పాటు అనారోగ్యాలకు సైతం దూరంగా ఉండవచ్చన్నారు. వరుసగా 9 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి 10వసారి కూడా విజయవంతంగా నిర్వహించిన విజయ్ అభినందనీయుడని అన్నారు. బాడీ బిల్డింగ్ క్రీడ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, నిరంతరం వ్యాయామం చేస్తూ శారీరక దారుఢ్యం పెంచుకుంటున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహించడం విజయ్కి సాధ్యమైందన్నారు. క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్, టీడీపీ నగర అధ్యక్షులు మాధారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పడుతున్న టైంలో ఇలాంటి పోటీలు జరగడం, యువతకు దీని వైపు దృష్టి మళ్లించడం చాలా మంచి ఆలోచన. ఇది ఇలాంటి కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో జరగడం చాలా గర్వకారణం. దాంట్లో నాకు కూడా